ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి వాసు గారు, చేయడానికి అస్సలు కుదరదు. మీరు కొంచెం బ్రేవ్గా ఉండటం అలవాటు చేసుకోండి, అప్పుడే బాస్కి భయపడే అలవాటు తగ్గుతుంది. సరే సరే, ఫుడ్ ఆర్డర్ చేద్దాం, ఉండండి. బేరర్, సార్ నేను సెక్యూరిటీ గోవిందని మాట్లాడుతున్నాను. చెప్పు. మీరు చెప్పినట్టే వరలక్ష్మి మేడంని ఫాలో అవుతూ వచ్చాను సార్. వరలక్ష్మి మేడం, ఆవిడతో కలిసి ఉన్న అతను, ఇద్దరు ఒక రెస్టారెంట్కి వచ్చారు సార్. సరే, నాకు ఆ లొకేషన్ పంపి నువ్వు ఆఫీస్కి వచ్చా. సరే సార్. ఆఫీస్ టైంలో ఎవడో ఒకడు వచ్చి రమ్మని చెప్తే అలా వెళ్ళిపోతుందా? ఆఫీస్ టైంలో బయటికి వెళ్ళకూడదని ఎన్నిసార్లు చెప్పాను, అయినా వెళ్ళింది. చెప్తాను చెప్తాను తన పని. మనిషి ఎవరు కానీ త్వరగా వచ్చేస్తే బాగుండు, త్వరగా మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళం. వరలక్ష్మి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ మనిషి ఎప్పుడొస్తాడు వాసు గారు? మనం వచ్చి చాలాసేపు అయింది కదా. వచ్చేస్తారులే వరలక్ష్మి, మీరు ముందు తిండి మీద ఇంట్రెస్ట్ పెట్టండి. ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోవడం, మళ్ళీ ఏదో ఒక సాకు చెప్పడం. ఛే, అయినా తను ఎవరితో వెళ్తే నాకేంటి? ఆఫీస్ అవర్స్లో రెస్టారెంట్లు రైల్వే స్టేషన్లో అని తిరిగితే ఎలా? ఛే, వాసు గారు మనం తినడం కూడా అయిపోయింది. ఆ పర్సన్ మాత్రం వచ్చేలా కనిపించడం లేదు, ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా? సరే సరే, ఇప్పుడే చేస్తానుండండి.